ఏదో ఒకటి యూస్ఫుల్గా లైఫ్లో ఉండాలి అని చెప్పి మాట్లాడారు మాట్లాడారు. ఇప్పుడు అన్నీ మాట్లాడి పట్టిన తర్వాత అన్న అడిగారు, ఏమి అన్న అన్న 10 డేస్ అయింది ఓ ఫిల్మ్ ఓటీటీ చేశాను, ఇలా ఏం ఫిల్మ్ చెప్పు అని అంతే నా ఊరికి ఆ కంటెంట్ చెప్పాను. కంటెంట్ చెప్పి లాస్ట్ డైలాగ్ చెప్పాను. ఇప్పుడు లాస్ట్ సేమ్ ఆ డైలాగ్ ఉంది. లాస్ట్ డైలాగ్ టైం వచ్చి వాడిని తీసుకెళ్ళగానే నువ్వు ఇక్కడ తెలుగులో మాట్లాడావు, నా కమ్యూనికేట్ చేసుకున్నాను, స్వర్గంలో ఏం లాంగ్వేజ్ అక్కడ ఏం లాంగ్వేజ్ లేదు, మాకు జాతి మతం ఇనం ఏమి లేదు, మాకు అందరూ ఒకటే, మళ్ళీ నరకంలో అక్కడ ఉండే కదా నేను తీసుకెళ్తున్నాను అలా చెప్పి ఇప్పుడు అన్న చెప్పారు, కమ్ అగైన్ ఓ 2 టైమ్స్ కమ్ అగైన్ నేను చెప్పాను ఓకే మీరు యాక్ట్ చేయాలనేది మైండ్ ఉండాలి, లేదన్నా దీన్ని డైరెక్ట్ చేయాలి, ఈ విషయాన్ని జనాలకు చెప్పాలి. అందరు ఫ్యూచర్ని వెళ్తున్నారన్నా, ఎవరు ఫ్యూచర్ని ఒకటి లేదే లేదు, అన్ని ప్రెసెంటే, అన్ని ప్రెసెంట్, ఫ్యూచర్ని ఒకటి లేదే లేదు. దీన్ని చెప్పాలి జనాలకు. మీరు 20 ఇయర్స్ తర్వాత, 13 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత అనుకోవద్దు, ఈ సెకండ్ మీరు లివ్ చేయండి, అలానే ఒక ఫిల్మ్ చేద్దాం అలాంతా అన్నప్పుడు నన్నే చూశారు ఓకే ఒక 5 మినిట్స్ అలా అని చెప్పి అలా చేసి అన్న టక్ అని చెప్పారు, కళ్యాణ్ సార్ చేస్తా ఓకే అన్న లేచేసాను. అన్న ఆ రోజు వచ్చి ఇలా మార్చుదాం ఇది మార్చుదాం తేజ్ చేయండి, తేజ్ వచ్చి ఇప్పుడు ఈ ఇలా ప్లాన్ చేద్దాం ఇలా ప్లాన్ చేద్దాం చెప్పి టప్ 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 10 మినిట్స్లో టోటల్ స్క్రీన్ ప్లే మారింది, స్క్రిప్టే మారింది. ఓకే డన్ అలా అని చెప్పి ఫ్రీజ్ అయినది. ఇది అది కూడా టైమే, ఇది వచ్చి నా Z5లో చేయడానికి రీజన్ అంటే Z5లో ఏం చెప్పారంటే 5 స్క్రిప్ట్స్ చెప్పండి, 25 మినిట్స్ టైం, 5 స్టోరీస్ మీరు చెప్పండి, దానిలో మనం సెలెక్ట్ చేద్దాం. దే గివ్ 25 మినిట్స్, నా 20 మినిట్స్లో 5 స్టోరీస్ చెప్పేశాను, చెప్పితే దానిలో ఒకటి సెలెక్ట్ చేసేసాం, సెలెక్ట్ చేసి దీనిలో వెళ్తామని చెప్పి మాట్లాడి ఉన్నాను, బ్యాలెన్స్ 3 మినిట్స్ ఉంది. నా చెప్పాను ప్లీజ్ 3 మినిట్స్ ఉంది కదా, ఎక్కువ స్టోరీ చెప్పాను, అదిదా ఈ స్టోరీ, ఈ స్టోరీ చెప్పిన అన్ని ఆపండి దీన్ని చేద్దాం అలా అని చెప్పి. దీన్ని సెలెక్ట్ చేసినది ప్రసాద్, నిమ్మకాయ ప్రసాద్ సార్, అప్పుడు సార్ వచ్చి తమిళ్లో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ. ఇది అన్నీనే టైం దా, మన దగ్గర ఏమి లేదు, మనం దేనికి వెళ్తారో ఆశపడవచ్చు, ఎఫర్ట్స్ చేయొచ్చు, బట్ మనకి ఏమి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి డిసైడ్ చేసేది టైం, కరెక్ట్. అంతే, సూపర్ అండి, సూపర్. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ ఉంది, రెడీ? క్వశ్చన్ ఏంటి అంటే, కళ్యాణ్ గారు టైం అండ్ ఆ టైంకి ఒక సెపరేట్ స్టైలింగ్ చాలా కాలం తర్వాత మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది, ఈ స్టైలింగ్ మీద ఎలా వర్క్ చేశారు, ఏంటి, వేర్ యూ దేర్ అరౌండ్ అట్ దట్ టైం? అది మొత్తం నీత గారు చేశారు, నీత రోల్లా గారు చేశారు మొత్తం స్టైలింగ్, నాకు ఇంకా కళ్యాణ్ గారికి సూపర్. అంటే ఆవిడ మొత్తం క్యారెక్టర్ మొత్తం అర్థం చేసుకొని దాని తగ్గట్టు మొత్తం అందరికీ డిజైన్ చేశారు.